5 ఇయర్స్ ఓకే బ్యాటర్ తోటి 5 రకాల రెసిపీస్ ఏమేం చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ జొన్నలు 1 కప్పు బియ్యం 1/2 కప్పు మినపప్పు 3/4 కప్పు 2 టేబుల్ స్పూన్స్ మెంతులు ఇప్పుడు ఇంగ్రీడియన్స్ అన్ని ఒక బౌల్ లోకి తీసుకొని 6 టు 8 అవర్స్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమానంతా మిక్సీ గిన్నెలోకి తీసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక ఓవర్ నైట్ ఒక 6 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలి ఫర్మెంట్ చేసుకున్న తర్వాత మనకి పిండి ఈ విధంగా వస్తుంది ఇడ్లీ వేసుకోవడానికి ఫర్మెంట్ అయిన బ్యాటర్ లో నుండి కొంచెం మిశ్రమం తీసుకొని అందులో salt బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇడ్లీలు వేసుకోవాలి అలా ఉన్న ప్లేట్స్ అన్ని పెట్టుకొని ఇడ్లీ కుక్కర్ లో కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 నిమిషస్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న ఇడ్లీని తీసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని चटनी तो सर्व చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ మనము దోశ వేసుకుందాం దానికి ఫర్మెంట్ అయిన బ్యాటర్ నుంచి ఒక 2 గరిటెల పిండి తీసుకొని అందులో కొంచెం salt వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పెనం వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనం దోశ వేసుకోవాలి దోశ వేసుకున్న తర్వాత మనకు కావాలి అనుకుంటే సైడ్స్ ఆయిల్ వేసుకోవచ్చు రెండు వైపులకు బాగా కాలిన తర్వాత తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ పునుగులు చేసుకుందాం దాని కోసం ఫర్మెంట్ అయిన బ్యాటర్ గిన్నెలోకి తీసుకొని బేకింగ్ సోడా salt 2 టేబుల్ స్పూన్స్ రవ్వ తరిగిన పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఇవన్నీ వేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కలిపిన మిశ్రమాన్ని తీసుకొని కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలుగా ఆయిల్ లో వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా అన్ని చిన్న చిన్న ముద్దలుగా పునుగులు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద రెండు వైపులా పునుగులను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ తీసుకొని మనం సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా మనము పునుగులను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ లోకి తీసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ గుద్ద పొగనాలు దానికి ఫర్మెంట్ అయిన బ్యాటర్ ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం salt కొంచెం బేకింగ్ సోడా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పరుగు ఇవన్నీ వేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం గుంత పొంగనాల ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి తరువాత కలిపిన మిశ్రమాన్ని తీసుకొని ఈ పొంగనాల ప్లేట్ లో వేసుకోవాలి మధ్యలో ఒకసారి ఆయిల్ వేసుకొని టూ సైడ్స్ వేగాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి
ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ జొన్న అట్టు దీనికి మనము జీలకర్ర అల్లం రెండు పచ్చిమిర్చి ఇవి తీసుకొని మిక్సీ గిన్నెలో కచ్చపక్కగా ఈ విధంగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫర్మెంట్ అయిన బ్యాటర్ లో వేసుకొని salt బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పెనం వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి తర్వాత దోశలా కాకుండా కొంచెం మందంగా అట్టు వేసుకోవాలి అట్టు వేసుకున్న తర్వాత తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇవి వేసుకోవాలి అట్టు రెండో వైపు తిప్పుకున్నప్పుడు ఉల్లిపాయలు ఊడిపోకుండా ఉండడానికి ఈ విధంగా అట్లకర్రతో ప్రెస్ చేసుకోండి తర్వాత లిడ్ పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో వేగించుకోవాలి మధ్యలో ఒకసారి ఆయిల్ వేసుకొని తర్వాత రెండో వైపు అట్టు తిప్పుకోవాలి మళ్ళీ లిడ్ పెట్టుకొని కొంచెం మళ్ళీ మరో 5 నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఈ అట్టుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మనం జొన్నలతో చేసిన ఒకే బ్యాటర్ తో ఇడ్లీ దోశ పునుగులు గుంత పొంగనాలు అట్టు చేసుకోవచ్చు